திரியும் கலியுகம் நீங்கி திரியும் கலியுகம் நீங்கி தேவர்கள் தாவும் புகுந்து திரியும் கலியுகம் நீங்கி தேவர்கள் தாமும் புகுந்து பெரிய கிதயுகம் பெரிய கிதயுகம் பற்றி பேரின்ப வெள்ளம் பெருக பேரின்ப வெள்ளம் பெருக பேரின்ப வெள்ளம் பெருக கரிய முகில் வண்ணன் கரிய முகில் வண்ணன் கரிய முகில் வண்ணனென்மான் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் திரிய புகுந்திசை பாடி இரிய புகுந்திசை பாடி எங்கும் இடங்கொண்டனவே இடங்கொண்டனவே நம்மாழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் నమామ్యహం ద్రావిడ వేదసాగరం. లోకంలో ప్రమాణములు వేదాంత శాస్త్రమును అనుసరించి మూడుగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని. శబ్దము అనంటే శబ్ద ప్రమాణము అనంటే అది వేదములే అని, వేదముల ద్వారానే మనం తెలియనటువంటి ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏతం విదంతి వేదేనా తస్మాద్ వేదస్య వేదత అని వేదమునుకుండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే ప్రత్యక్షం వల్ల కానీ అనుమానం వల్ల కానీ తెలుసుకోనటువంటి వాటిని వేదము ద్వారానే గ్రహించగలం గనుక ఆ వేదము ద్వారానే గ్రహించేటువంటి విధానాన్ని మన పెద్దలు మనకు వేదము అని చెప్పారు. అలాంటి వేదములు ప్రమాణములైతే వేదముల నుండి వచ్చినటువంటి ఇతిహాస పురాణములు వాటిని ఉపస్తంభముగా కలిగినటువంటి దివ్య ప్రబంధములు మన మొదలైనటువంటివన్నీ కూడా ప్రమాణములైతే దివ్య ప్రబంధములు ఆళ్వార్లు మనకు పురాణములలో ఉపనిషత్తులలో ఉండేటువంటి సారమునంతా గ్రహించి మనకు చెప్పడం వల్ల అవి గొప్ప ప్రమాణములైనవి. కనుకనే ద్రావిడ వేదసాగరం అని పెద్దలంతా అన్నారు. అలాంటి ద్రావిడ వేద సముద్రముగా ఉండేటువంటి ప్రబంధములలో నమ్మాళ్వార్లు చెప్పినటువంటి ఈ తిరువాళ్ళమి ప్రబంధం సహస్రశాఖోపనిషత్ సమాగమం. సహస్రశాఖోపనిషత్ అంటే ఛాందోగ్యోపనిషత్తునే సహస్రశాఖోపనిషత్ అంటున్నారు. ఆ ఛాందోగ్యోపనిషత్ సారభూతమైనటువంటి ఈ తిరువాయుమి ప్రబంధంలో భాగవత మంగళాశాసన ప్రబంధముగా, భాగవత మంగళాశాసనమును ప్రతిపాదించేటువంటి పాశురములుగా ఉండేటువంటి 5వ శతకంలోని 2వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఉండేటువంటి 3వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ 3వ పాశుర అర్థాన్ని మనం భావన చేద్దాం. తిరియుం కలియుగం నీంగి తేవర్హల్ తాముం పుహుందు పెరియ కితయుహం పత్తి పేరింబ వెళ్ళం పెరుహ కరియ ముహిల్ వణ్ణనెమ్మాన్ కడల్ వణ్ణన్ పూదంగల్ మణ్మేల్ ఇరియ పుహుందిశెబాడి ఎంగుమిడంగొండనవే. చెప్తున్నారు, తిరియుం కలియుగం నీంగి తేవర్హల్ తాముం పుహుందు. ఇక్కడ తేవశబ్దం, తేవర్హల్ అంటే దేవతల అనర్థం. ఈ పాశురంలో చెప్పినటువంటి దేవతలు ఎవరు అనంటే మనం భావించేటువంటి 3 కోటి 3 దేవతలను కాకుండా వీరి యొక్క నమ్మాళ్వార్ల యొక్క భావనలో దేవతలంటే ఎవరు అనంటే నిత్యసూరులే దేవతలు అని. తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. విష్ణు యొక్క పరమపదమునందు అక్కడ ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిరంతరం అలాగే కళ్ళు ఆర్పకుండా చూసేటువంటి అనిమిషులైనటువంటి మహనీయులు అక్కడ ఉండేటువంటి నిత్యసూరులు.
నిరంతరం భగవంతునికి అహృత సహజ దాస్యాహ సూరయ శ్రస్తబంధాహ అని శ్రీవత్సాంగమిశ్రులు తమ ప్రబంధంలో తమ యొక్క స్తోత్రంలో కీర్తిస్తారు. అలాంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ నిత్యసూరులే తేవర్హల్ తాముంపు హుందు. అక్కడ ఉండేటువంటి నిత్యసూరులు కూడా ఈ భూలోకానికి వచ్చి ఈ వైష్ణవులతో చేరారా అనిపిస్తుంది అంటే నమ్మాళ్ళవార్లకి. నమ్మాళ్ళవార్లు ఉన్నటువంటి ఆళ్వారు తిన్నహరిలో వారు అలా యోగంలో కూర్చుంటే ఆ యోగంలో కూర్చున్నటువంటి ఆ నమ్మాళ్ళవార్లకు ఆయా దివ్యదేశములలో ఉండేటువంటి పెరుమాళ్ళందరూ కూడా సాక్షాత్కరించి వారిని మంగళాశాసనం చేయమని కోరితే ఆ స్వాములు ఎప్పుడైతే దర్శనమిచ్చారో దివ్యదేశములలో ఉండేటువంటి పెరుమాళ్ళంతా కూడా వచ్చి వారి ముందు అలా సాక్షాత్కరించి తమను స్తోత్రం చేయమని వారు అడగగానే నమ్మాళ్ళవార్లు ఆశువుగా వారిని కీర్తిస్తూ ఆయా దివ్యదేశములను అన్నింటినీ కూడా అలా దర్శిస్తూ ఆ దివ్యదేశములలో ఉండేటువంటి పెరుమాళ్ళను యథాతథంగా అలా కీర్తించారు. వారి ప్రబంధములలో తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని కీర్తించారు, శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథుణ్ణి కీర్తించారు, తిరువనంతపురంలో ఉండేటువంటి అనంత పద్మనాభుణ్ణి కీర్తించారు. ఇలాగా ఆయా దివ్యదేశములలో ఉండేటువంటి స్వాములందరూ కూడా వారి దగ్గరకు వచ్చి వారు కోరి మంగళాశాసనం చేయించుకున్నారు నమ్మాళ్ళవార్ల చేత. అలాంటి మహనీయులు గొప్ప యోగి నమ్మాళ్ళవార్లు. పెరుమాళ్ళ యొక్క దర్శనం, భగవంతుని యొక్క దర్శనం వారికి ఏ విధంగా అయితే యోగంలో అయిందో అదేవిధంగా లోకంలో ఉండేటువంటి వైష్ణవుల యొక్క దర్శనం కూడా, అంత వైష్ణవుల యొక్క సమూహమే లోకంలో ఉంది. రాజస తామసముల గుణములన్నీ కూడా పోయి కేవలం సత్వగుణమే భూలోకంలో నడయాడుతూ ఉన్నది. కనుక ఇదంతా కూడా కృతయుగ రూపం పొందింది ఈ లోకమంతా కూడా అనేటువంటి గొప్ప భగవద్భావన వారిలో ఏర్పడింది నమ్మాళ్ళవార్లకి. అలా ఏర్పడగానే వారు ఈ దశగమనందటినీ కూడా చెప్తున్నారు. దీంట్లో అంతా కూడా భాగవత మంగళాశాసనం అన్నాం కదా, అన్ని చోట్ల కూడా వైష్ణవులంతా కూడా సంచరిస్తూ ఉన్నారు, చక్కగా విష్ణునామ గానం అంతా కూడా జరుగుతూ ఉన్నది. అలాంటి వైష్ణవులతో మనమంతా కూడా చేరదాం. అంతా కూడా పెరియ కితయుహం పత్తి పేరింబ వెళ్ళం పెరుహ అని అంటారు ఈ పాశురంలో. తిరియుం కలియుహం నీంగి, ఈ లోకంలో తిరియుం కలియుహం నీంగి, కలియుగం అనేటువంటిది పోయింది, కలియుగం అనేటువంటిది లేకుండా పోయింది. కారణం ఏమిటి? కలియుగం ఎందుకు పోవాలి, కృతయుగం ఎందుకు రావాలి అనంటే, కలియుగంలో ఎక్కువ రజస్తమో గుణ ప్రచురులైనటువంటి వారు ఉంటారు కనుక ఆ రజస్తమో గుణ ప్రచురులైనటువంటి వారి యొక్క గొప్పతనం అంతా కూడా నశించిపోయింది. అంటే రజస్తమో గుణములు రెండు కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు ఏమున్నది ఇక్కడ అంటే సత్వగుణం మాత్రమే ఉన్నది. విష్ణుభక్తి ఎప్పుడైతే అందరిలో ఏర్పడిందో ఆ విష్ణుభక్తి వల్ల వారందరిలో కూడా సాత్వికమైనటువంటి గుణం ప్రబలుతుంది. సాత్విక గుణమునకే ప్రధానుడైనటువంటి శుద్ధ సత్వరూపుడైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానం వల్ల మనందరిలో సాత్విక గుణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ సాత్విక గుణం మనలో ఏర్పడడం వల్ల మనం సత్వగుణ ప్రధానులమై ఉండి విష్ణుభక్తులమే ఉంటాం. కనుక మనలో కృతయుగం అనేటువంటిది ఏర్పడుతుంది, కలియుగం అనేటువంటిది దూరమవుతుంది. అందుకనే మనకు హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని, కలియుగంలో ఇంతకుమించి మార్గం లేదు, హరినామమునే గానం చేయండి అని మనకు పురాణములు చెప్పడానికి కారణం అదే. కనుకనే ఇక్కడ మనకు హరినామం పాడేటువంటి వారు వైష్ణవులైనటువంటి వారు అంతా కూడా వచ్చారు. కనుక పేరింబ వెళ్ళం పెరుహ, గొప్ప భక్తి అనేటువంటి ప్రవాహం అనేటువంటిది బాగా విస్తరించి ఉన్నది. తిరియుం కలియుహం నీంగి తేవర్హల్ తాముంపుహుండు, వైకుంఠంలో ఉండేటువంటి నిత్యసూరులంతా కూడా ఈ భూలోకానికి వచ్చి ఇచ్చేశారా అన్నట్టుగా ఉందిట. అంటే వారు ఇక్కడికి వచ్చారు అని ఎలా అంటారండి? వారు ఇక్కడికి రాగలరా అసలు? ఈ భూలోకాన్ని చూసి దేవతలే భయపడిపోతూ ఉంటారే. ఎందుకంటే దేవతలు గొప్ప తేజోమయమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, మనమంతా కూడా పార్థివ శరీరం కలిగినటువంటి వారు. అందుకని మనందరూ ఏమంటారు, పార్థివ శరీరం అంటే పృథివీ సంబంధం మనకు ఎక్కువగా ఉన్నది. అంటే పృథివీ సంబంధం అంటే భూ సంబంధం కలిగి ఉండడం. ఈ భూ సంబంధం కలిగినటువంటి ఈ దేహాన్ని చూసి తేజస్ సంబంధమైనటువంటి దేహం కలిగినటువంటి దేవతలు కూడా అసహ్యించుకుంటూ ఉంటారట. అంటే దేవతలకు మనల్ని చూస్తే అసహ్యం, వాళ్ళు కిందకి రారు, చాలా ఒక రెండు తాటి చెట్ల ఎత్తున ఉండి మాట్లాడుతూ ఉంటారు. రామాయణంలో కూడా ఇలాంటివన్నీ మనకు చాలా ఆఖ్యాయికలు మనకు కనిపిస్తాయి. దేవతలు భూలోకంలోకి దిగినటువంటి దాఖలాలు మనకు కనిపించవు, భూలోకాన్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటారట దేవతలు. కారణం ఏమిటంటే వీళ్ళంతా కూడా పార్థివ దేహాలు కలిగినటువంటి వారు. వీరి పార్థివ దేహము అని అంటేనే సురభిర్ అసురభిశ్చేతి అని అంటారు దాంట్లో. సురభి అసురభి, లోకంలో మనకి పృథివీతత్వం ఉన్నంత వరకు మనకు మంచి వాసన చెడు వాసన రెండూ ఉంటాయి. ఇక్కడ
ఇది మంచి చెడు. సురభి అనంటే మంచి వాసన, అసురభి అనంటే చెడు వాసన. ఈ రెండిటికి ఆకరమైనటువంటిది మన పార్థివ దేహం. ఈ పార్థివ దేహం మీద మనం సెంటు లాంటివేవో కొట్టుకుంటే మంచి వాసన వస్తుంది, కానీ అదే కొంచెంసేపటికి అయిపోయిన తర్వాత చెడు వాసనగా పరిణమిస్తుంది. అంటే మంచి వాసన మనం అనుకునే లోపలే చెడుగా మారిపోయేటువంటి స్థితి ఈ భూలోకంలో ఉన్నది. కనుక అలాంటి అసురభి కలిగినటువంటి ఈ భూలోకాన్ని చూసి తేజోమూర్తులైనటువంటి దేవతలు అసహ్యించుకుంటూ ఉంటారు. అలాగా ఉండేటువంటి దేవతల వలె కాకుండా వైకుంఠంలో ఉండేటువంటి పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరులు అంటే అనంతగురుడ విశ్వక్సేనాదులు కూడా ఈ భూలోకంలో ఉండేటువంటి విష్ణుభక్తిని చూసి ఆ పరమపదాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసారా అన్నట్లుగా వ్యాపించి ఉన్నది ఈ లోకమంతా కూడా. అంత వైష్ణవ సమృద్ధి పెరిగింది. త్రియుం కలియుహన్ నీంగి తేవర్హల్ తామం పుహుందు. అలా ఎక్కడైనా సరే అలా వస్తారటండి అని అంటే మనకి చెప్తున్నారు శ్రీశాస్త్రం అని. మనకు ఆగమంలో ఒకటి, ఆగమశాస్త్రాల్లో శ్రీ పాంచరాత్రం అంటారు. దాంట్లో చెప్తున్నారు ఏ బ్రహ్మన్ భగవద్దాస్య భోగైక నిరత సదా తే ప్రియాతిథయ ప్రోక్తాః శ్రీ వైకుంఠ నివాసిన. వైకుంఠంలో నివాసం ఉండేటువంటి అనంతగురుడ విశ్వక్సేనాదులందరికీ కూడా ఎవరు ప్రియాతిథయః, ఇక్కడి నుంచి అక్కడికి వెళితే వీళ్ళు ప్రియాతిథులు అవుతారట. అంటే వైకుంఠానికి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి వాళ్ళని తమకు ఇష్టమైనటువంటి అతిథులుగా భావిస్తారట వారు అక్కడ ఉండేటువంటి వారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళడమే అరుదు అలాంటిది అనమాట. కనుక అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమని భావిస్తారు, తే ప్రియాతిథయ ప్రోక్తాః ప్రియ అతిథులుగా వాళ్ళు భావించుకుంటారు. భగవద్దాస్య భోగైక నిరతాస్సద ఎవరు అలాంటి వాళ్ళు అనంటే భగవద్దాస్య భోగైక నిరతాహ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే కైంకర్యం చేయాలి, శ్రీమన్నారాయణుడికే దాసభూతులై ఉండాలి, ఆయనకి నిరంతరం సేవ చేస్తూ ఉండాలి అనేటువంటి దాస్యైక భోగ నిరతాహ దాస్యైక భోగం. నిజానికి దాస్యం అనేటువంటిది లోకంలో భోగమా లేకపోతే అది ఒక హీనమైనటువంటి వృత్యా అనంటే ఇతరులైనటువంటి భగవద్ ఇతరులైనటువంటి వారికి మనం దాస్యం చేసినప్పుడు అది మనకు హేయం అనిపిస్తుంది, కానీ మనకి ఇష్టమైనటువంటి భగవంతుని విషయంలో చేసేటువంటి దాస్యం ఉన్నదే అది మనకు కావలసినటువంటిదే కదా. కనుకనే దాస్యైక భోగ నిరతాహ భగవంతునికి దాస్యం చేయడం అనేటువంటిది భోగం అని అంటారు. నిజానికి మనం చేసేటువంటి సేవా స్వవృత్తిరాఖ్యాత ఇతరులకు ఎవరికైనా మనం సేవలు చేస్తే ఆ సేవనేమంటారట అంటే స్వవృత్తి అంటే కుక్క చాకిరి అని అంటాం మనం. ఎక్కడైనా సరే ఎవరైనా పనులు చేస్తుంటే అబ్బా కుక్క చాకరీ పొద్దుట్ నుంచి నేను కుక్క చాకరీ చేస్తున్నానండి అయినా సరే వాడికి కృతజ్ఞత లేదంటాం. అంటే ఎక్కడైనా మనం ఇష్టం లేని చోట మనం పని చేస్తుంటే ఆ చేసినటువంటి పనిని మనం తలుచుకొని వీడి కోసం ఇంత పని చేశాను, ఇంత పని చేసినా వాడికి మన మీద సరైనటువంటి ప్రేమాభిమానాలు లేవు, ఏంట్రా బాబు ఈ కుక్క చాకరీ అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక చాకరీ చేయడం ఒక సేవ చేయడం అనేటువంటిది లోకంలో స్వవృత్తి అంటే కుక్క చేసేటువంటి పని లాంటిది అని భావన ఉన్నప్పటికీ భగవద్దాస్యం అనేటువంటిది భగవంతునికి చేసేటువంటి సేవ దాస్యం అని అంటే సేవ కదా, ఆ భగవంతునికి చేసేటువంటి సేవ ఉన్నదే అది మనకు భోగ భగవద్దాస్య భోగం అని అంటారు. అది భోగం అని అంటారు. భగవంతునికి చేసేటువంటి సేవ మనకు భోగం. ఎవరికి భోగం? మనకి భోగం, భగవంతునికి భోగమే. భగవంతుడికి మనం సేవ చేస్తే ఆ సేవ వల్ల ఆయన ఆనందపడటం ఆయనకు భోగం. భగవంతునికి సేవ చేసి ఆహా చూసావా నేను చేసినటువంటి సేవకు భగవంతుడు ఆనందపడుతున్నాడు కదా అని మనకి ఉండేటువంటి భోగం. ఈ రెండు రకాల భోగం అని అంటారు. భగవంతునికి సేవ ఎందుకు మనం భగవంతుడికి సేవ చేయాలట అంటే ఆ సేవ వల్ల భగవన్ ముఖ వికాసం కలుగుతుంది అని. భగవంతునికి ఒక ముఖ వికాసం అంటే భగవంతుడు ఆనందపడతాడు, ఆ ఆనందం అనేటువంటిది మనకు భోగం. భగవంతుని ఆనందం చూసి మనం ఆనందపడడం అనేటువంటిది మనకు ఉండేటువంటి భోగం. కనుక ఎవరైతే ఏ బ్రహ్మన్ భగవద్దాస్య భోగైక నిరతాస్సద భగవంతునికి దాస్యం చేసి భగవంతునికి సేవ చేసి అదే భోగము అని అనుకొని నిరంతరం ఆ సేవలోనే పరిశ్రమించి ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వైష్ణవులు తే ప్రియాతిథయ ప్రోక్తాః అలాంటి వారు గొప్ప అతిథులు. ఎవరికి అంటే వైకుంఠవాసిన వైకుంఠంలో ఉండేటువంటి వారందరికీ కూడా వాళ్ళు ప్రియాతిథులని. అలాంటి గొప్పతనం కలిగి ఉంటారు వైష్ణవులు. అలాంటి వైష్ణవులంతా కూడా ఈ లోకంలో ఇరియ పుహుందు ఇషయిపాడి ఎంగుమిడం కొండనవే. అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఎక్కడ చూద్దాం భూలోకంలో భూలోకంలో ఎక్కడ చూసినా కూడా ఎంగుమిడం కొండనవే. అన్ని చోట్ల సర్వత్రా కూడా ఈ వైష్ణవులే వ్యాపించి ఉన్నారు. ఎక్కడ చూసినా వారి యొక్క హరినామ సంకీర్తనలే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా వారి యొక్క మహాత్మ్యమే వినిపిస్తున్నది. అంటే భాగవతోత్తములు సర్వత్రా కూడా భగవన్నామ సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. ఇక తిరియుం కలియుగం నీంగి ఇక కలియుగం అనేటువంటిది లోకంలో లేదు. తేవర్హల్ తాముంపు హుందు
ఇలా ఉండేటప్పటికీ భూలోకం అంతా కూడా కేవలం ఇరుళ్తరుమ అజ్ఞానం అజ్ఞానాన్ని చేకూర్చేటువంటి ఈ భూలోకం తమఃప్రాచుర్యమైనటువంటి ఈ లోకంలో వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వచ్చి చేరే విధంగా ఇంతమంది వైష్ణవులు చేరేటప్పటికీ ఈ వైష్ణవులందరినీ చూసి ఆ వైకుంఠంలో పని లేకుండా అంటే వైకుంఠంలో ఉండేటువంటి గరుత్మంతుడు అనంతుడు విశ్వక్సేనుడు మొదలైనటువంటి ఆ నిత్యసూర్యులు ఉన్నారే ఆ నిత్యసూర్యులంతా కూడా ఈ భూలోకంలో ఉండేటువంటి వైష్ణవులు ఇక్కడ గానం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడైతే భగవన్ నామగానం వినిపిస్తుంటుందో అక్కడ భగవంతుడు చేరతాడు. ఇంక ఇక్కడ ఉండేటువంటి వైష్ణవులంతా కూడా ఎంగుమిడంగుండనవే ఈ భూలోకం అంతా కూడా వ్యాపించి ఉండి ఎక్కడ చూసినా హరినామగానం ఉండేటప్పటికీ తేవర్హల్ తామం పొందు. వైకుంఠంలో ఉండేటువంటి స్వామి కూడా వచ్చి ఈ గానం చేసేటువంటి వైష్ణవుల మధ్యలో చేరాడు. చేరేటప్పటికీ ఆ వైష్ణవులు వైష్ణవులతో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు వీళ్ళందరినీ నమ్మాళ్ళవార్లు చూసేటప్పటికీ ఈ నమ్మాళ్ళవార్ల దర్శనంలో నమ్మాళ్ళవార్లకు వైష్ణవులు కనిపించారు. వాళ్ళందరూ చేసేటువంటి భగవన్నామ గానం వినిపిస్తూ ఉన్నది. ఆ భగవన్నామ గానంతో స్వామి చెప్పినట్లుగా వాళ్ళందరిలో ఆయన కలిసిపోయి ఉంటే ఆయన కూడా చూశారు నమ్మాళ్ళవార్లు చూసి పెరియ కితయోహం భక్తి పేరింబ వెళ్ళం పెరుహ చక్క గొప్ప భక్తి భక్తి సముద్రం అనేటువంటిది భక్తి నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటే కరియ ముహిల్ వండనెమ్మాన్ కడల్ వండన్ పూదంగల్ మణ్మేల్ మలియ పుహున్ దిశవాడి ఎంగుమిడంగుండనవే. అక్కడ ఉండేటువంటి నిత్యసూర్యులు కూడా ఇక్కడికి వచ్చి ఆనందంగా ఇక్కడ వీళ్ళందరితో కలిసి ఇలా ఉంటే ఇలాంటి ఈ భాగవత సమృద్ధికి మంగళాశాసనం చేద్దాం. ఓ లోకంలో ఉండేటువంటి వారులారా మనమందరం కూడా ఈ వైష్ణవులతో చేరదాం భగవంతుణ్ణి కీర్తిద్దాం అని ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు మనకు అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిహళే శరణం. తిరియుం కలియుగం నీంగి తిరియుం కలియుగం నీంగి దేవర్கள் తాவும் புகுந்து తిరియుం కలియుగం నీంగి தேவர்கள் தாமும் புகுந்து பெரிய கிதயுகம் பெரிய கிதயுகம் பற்றி பேரின்ப வெள்ளம் பெருக பேரின்ப வெள்ளம் பெருக பேரின்ப வெள்ளம் பெருக கரிய முகில் வண்ணன் கரிய முகில் வண்ணன் என்மான் கரிய முகில் வண்ணன் என்மான் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் திரிய புகுந்திசை பாடி இரிய புகுந்திசை பாடி எங்கும் இடங்கொண்டனவே எங்கும் இடங்கொண்டனவே.